యావరం నూరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదే. పర్ఫెక్ట్ డాన్సర్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయమ్మ నీలో. Fantastic. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసే. ఏమైంది చిరగ్గా? చాలా బాధలో ఉన్నా, చాలా పశ్చాత్తాపంతో. పశ్చాత్తాపం ఎందుకు? నేను తప్పు చేశాను. అది విషయం తెలుసు అందరికి. తప్పు చేసేసావా? నువ్వు ఆగు. మీరు చేయండి, మీ స్కిప్ చేయండి. మూడు సీజన్లు అయిన రైటర్ రాత్రి పగలు కష్టపడి వన్ వీక్ రాస్తాడు ఒక్క డైలాగ్ తో మొత్తం పోతుంది. మధ్యలో మీకు స్కిట్ ఉండదు, మీరు రైటర్ పెట్టుకున్నారు అర్థంగా ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఇది అంతట్లో మీరు అన్న ఒక్క డైలాగ్ తో మొత్తం సెట్ అయిపోతుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నాకు. అదే కామెడీ కొన్ని మేము నవ్వుతున్నాం అందరం. మాస్టర్ విన్నారంట, తప్పు చేస్తాడంట. ఎవరితో? పై కాపన్నారే, మీకు దండం పెడతాను, నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. ఇన్నాళ్ళు టైటిల్ వేటలో పడి మీ అందరికి యాటిట్యూడ్ చూపించండి భయ్య. ఏడు ఇప్పుడు మళ్ళీ చూపిస్తావేంటి? అది కాదు భయ్య, నేను చేసిన పాపాలకి నరకంలో నన్ను ఎంజాయింగ్ లెట్ హిమ్ ఎంజాయ్. నరకంలో మొత్తం నీ పాపాలే ఉంటాయి. ఏంటి బ్రో, ఏమైంది? నన్ను నరకంలోకి వెళ్ళిన తర్వాత నూనెలో వేయిస్తారంట కదా భయ్య. ఇంకేం వేయిస్తారు మాడిపోతే? అందంగా ముద్దుగా బొద్దుగా డాన్స్ చేయడం చూసా ఫస్ట్ టైం. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో క్యూట్. చూడు రష్మికేష్, చూడు కన్నుగొట్టు. కన్నుగొట్టం ఏంటి? ఓడిపోయాడు కాదు కొట్టట్లే. ఎలా కొట్టాం? కన్ను ఎప్పుడు కొట్టాను నేను? కొట్టు, ఇప్పుడు కొట్టు. ఈవిడొకరి పోనీ కొత్త సైన్. కంగ్రాచులేషన్స్ అను. ఎవడన్నా కంగ్రాచులేషన్స్ అలా చెప్తాడే? ఏమిటయా, గెలిచిన వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పు. కన్ను కొట్టకూడదు కానీ ఇలా వచ్చారన్నమాట. నా స్టైల్లో కంగ్రాట్స్ చెప్పాలండి. చెప్పండి. రైట్ రా, చెప్తాను. తన గెలిచింది, నీ స్పందన ఏంటో తెలియచేయి. నువ్వు గెలుస్తావుంటే నేను గెలుస్తావుంటే ఏంటి? సుధీర్ అంటే రష్మి, రష్మి అంటే సుధీర్. మన సీజన్ నువ్వు గెలిచాను అనుకుంటున్నా, అంత ముందు టూ సీజన్స్ ఓడిపోయాను అనుకుంటున్నా, కానీ నేను మూడు సీజన్ నువ్వు గెలిచావు అనుకుంటున్నా. నేను కూడా ఓడిపోలేదు అని అంటున్నా, ఎందుకంటే నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే కదా. ఇప్పుడు నిజం చెప్తే ఇక్కడ బాధపడతావని? ఏం చెప్పాలి, చెప్పు. పర్లేదు. అంటే లాస్ట్ సీజన్ నేనే గెలిచాను. సరే, నువ్వు ఆనందంగా ఉంటే చాలు. నువ్వు ఓడిపోయావు. పర్లేదు, అయినా నువ్వు ఆనందంగా ఉన్నావు కదా. నేను వెళ్ళా. కంగ్రాచులేషన్స్ చెప్పమంటున్నారు. చెప్పాలంటే చెప్పండి, లేకపోతే వద్దు. మీకా అండి అండి, చూసావా? ఓరి సుధీరు, లఫూట్ నుంచి అండి దాకా వచ్చావు నువ్వు. వాట్ అన్ ఇంప్రూవ్మెంట్ బ్రో. తల్లిపై మీ ఇద్దరి మధ్య నేను కానీ నిజంగా మీకు కంగ్రాచులేట్ చెప్పాలనిపిస్తే చెప్పండి, కానీ మనస్ఫూర్తిగా చెప్పాలి. సార్ మీరు సిగ్గుపడతారు సార్, మీ బుగ్గలు ఎరిపెక్కాయి సార్. హిస్ బ్లస్సింగ్, మా సుధీర్ మాకు వచ్చేసాడు. కానీ ప్రదీప్ తను లాస్ట్ టైం ఓడిపోయాడని నేను కూడా కొంచెం ఆల్ ది బెస్ట్ మనస్ఫూర్తిగా చెప్పాలి కదా.